పన్నీర్ బకాడియా. పన్నీర్ బకాడియా ఎవరు నేర్పారు? మా మమ్మీ నేర్పింది. మమ్మీ నేర్పిందా? నువ్వు అమ్మ మమ్మీ కుట్టివా? అవును. కావాల్సిన పదార్థం చెప్పు. పన్నీర్ బకాడియాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, కొబ్బరి పౌడర్, పంచదార, వేయించిన పల్లీల పొడి, మైదాపిండి, చెర్రీస్, నూనె, ఉప్పు, నిమ్మరసం. ఏం చేయాలి ముందుగా ఏం చేయాలి చెప్పు. ఫస్ట్ మైదాపిండి, నెయ్యి, ఇంకా కొన్ని నీళ్లు కలుపుకుని ఇలా ముద్దగా చేసుకోవాలి. ఎంత ఎన్ని గంటల ముందు చేయాలి ఈ స్వీట్ చేయడానికి? 15 మినిట్స్ ముందు ప్రిపేర్ చేస్తే 15 నిమిషాల ముందు మనం ఇలా పిండి తడుపుకుని పెట్టుకున్నాం అండి. మైదాపిండితో కాస్త నెయ్యి వేసి నీళ్లు పోసి కలుపుకున్నాం. నెక్స్ట్ వాట్? ముందుగా ఒక కప్పు పన్నీర్ తురుము వేసుకోవాలి. ఒక కప్పు పన్నీర్ తురుము, అదే క్వాంటిటీతో అంత పల్లీలు ముందు వేయించుకుని పౌడర్ చేసుకుందాం. ఓకే, పల్లీలు వేయించుకుని పౌడర్ చేసుకున్నాం మిక్సర్లో కదా? మిక్సీలో పౌడర్ చేసుకుని సేమ్ క్వాంటిటీ ఇది కూడా వేయాలి. అదే క్వాంటిటీ మళ్ళీ పంచదార కూడా వేసుకోవాలి. ఓకే, పన్నీర్, పల్లీలు, పంచదార, ఇది నీ ఫేవరెట్ స్వీట్ అని హారిక. అదే క్వాంటిటీ మళ్ళీ కొబ్బరి కూడా వేసుకోవాలి. ఓకే, పచ్చి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. ఓకే, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. కొంచెం నిమ్మరసం వేయాలి. నిమ్మరసమా స్వీట్లో? నిమ్మరసం అంటే టేస్ట్ కోసం. ఓకే, నార్త్ ఇండియన్ స్వీట్ కదా. ఓకే, కొంచెం ఉప్పు, ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి, కలపాలి. అంటే అన్నీ ప్రాపర్గా మిక్స్ అవ్వాలా? అన్నీ మిక్స్ అవ్వాలి, అంటే లేకపోతే రోటీ మధ్యలో పెట్టాలి. ఓకే ఓకే, అది మళ్ళీ మధ్యలో విరిగిపోతుంది. ఓకే నిహారిక, మమ్మీకి హెల్ప్ చేస్తుంటావు మరి కిచెన్ రూమ్లో? చేస్తూ ఉంటాను. బాగా ఇష్టమా వంట అంటే? ఇష్టం. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని దానిలో స్టఫ్ చేసుకోవాలి. దాంట్లో దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకోవాలా? చాలా ప్రాపర్గా చుట్టాలి బయటికి రాకుండా. బయటికి ఫ్రై చేస్తాను కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేస్తాను. ఇలా చేసుకుని అన్ని ఫ్రై చేసుకో. ఫ్రై చేసుకోవాలి. సో నువ్వు చేస్తుంటే ఇలా నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేనా? నూనె కూడా వేడైపోయింది. మనం వెళ్ళి డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే కదా. పెద్ద ఎక్కువగా వేగక్కర్లేదు కదా నిహారిక? అక్కర్లేదు, కొంచెం బ్రౌన్ గా వస్తే సరిపోతుంది. అంటే ఆ పిండి ఉడికితే సరిపోతుంది. సరిపోతుంది అంతేనా? అలా మధ్య మధ్య స్టైల్ గా కలుపుతుండాలి మనం. స్టైల్ గా కలుపుతుంది, స్టైల్ గా కలుపుతుండాలి. ఇలా కాకుండా ఇలా ఇలా కలపకూడదు అసలు, ఇలాగే కలపాలి. అంటే నూనె చిందకుండా మీద అసలు. ఇది ఇప్పుడు రెడీ అయిందండి, తీసుకోవచ్చు. సరిపోతుంది. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. అంత వేడివేడి కట్ చేయాలా? అంటే చల్లగైనా కూడా కట్ చేసుకోవచ్చు, వేడివే తింటాం కదా. ఓకే ఓకే, సో వీటిని సెంటర్లోకి కట్ చేయాలి. చాలా సింపుల్ ప్రొసీజర్ కదా, త్వరగా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది. ఒకసారి చూసామంటే మళ్ళీ మర్చిపోం కదా, ఏమేమో వేసారబ్బా అని పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు. గార్నిష్ కోసం కొంచెం పైన పల్లీల పౌడర్ వేసుకోవాలి. ఎక్స్ట్రా టేస్ట్. వేడివేడి పన్నీర్ బకాడియా అండి, నార్త్ ఇండియన్ స్వీట్. తన మదర్ దగ్గర నేర్చుకున్నారు. మదర్ డెఫినెట్గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నేర్చుకుని ఉంటారు. ఏం లేదు, మా మమ్మీ ఓన్గా ట్రై చేసింది. అస్సలు ఎక్కడ తగ్గట్లేదండి, మా మమ్మీ ఓన్గా ట్రై చేసింది అంత. టేస్ట్ చెప్పనా? మదర్స్ ఆర్ మదర్స్ కదా, అందుకే వాళ్ళ రెసిపీస్కి తిరుగులేదండి. మీ మమ్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి నా తరఫున. నాకు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ. అమృత భాండం నా చేతిలో ఉన్న ఫీల్ కలుగుతుంది నాకు. సో ఈ పన్నీర్ బకాడియా తయారు చేసే విధానం
డెఫినెట్గా చూసి ఇంట్లో ట్రై చేయండి, మీరు కూడా ఇలాగే అప్రిషియేట్ చేస్తారు నిహారికని, నిహారిక వాళ్ళ మదర్ని కూడా. సో వెంటనే నేర్చుకోండి. పన్నీర్ బకాడియాకు కావలసిన పదార్థాలు: పన్నీరు తురుము, కొబ్బరి తురుము, వేయించిన పల్లీల పొడి, మైదాపిండి, పంచదార, ఉప్పు, నిమ్మరసం, నూనె, చెర్రీస్. పన్నీర్ బకాడియా తయారు చేయు విధానం: ముందుగా ఒక కప్పు పన్నీరు తురుము, వేయించిన పల్లీల పొడి, పంచదార, పచ్చి కొబ్బరి తురుము, కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. నానబెట్టిన మైదాపిండిని రోటీలుగా చేసుకుని అందులో పన్నీరు మిశ్రమాన్ని పెట్టి రోల్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చెర్రీస్, కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ బకాడియా రెడీ. పెసరపప్పు ఇదేంటి నాంచి పెట్టారు? నానబెట్టాను. ఎంతసేపు నానబెట్టారు? ఒక గంట ముందు. ఒక గంట ముందు నానబెట్టి పెట్టారు. దీంట్లో పెసరపప్పు వేయాలా, వేరే పప్పు వేయకూడదా? కందిపప్పు కూడా వేసుకోవాలి. కందిపప్పు కూడా ఇలాగ వేయాలా? కందిపప్పు కొంచెం ఉడకబెట్టి ఉడకబెట్టి వేయాలి.